ఈ ప్రపంచ మహాసభలు, తెలుగు మహాసభలు అనేవి మేము చాలా స్పష్టంగా ఆశించినటువంటి ఏ కర్తవ్యాలను కూడా అవి పూర్తిగా నెరవేర్చలేకపోయి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సంస్కృతిని, భాషను, అస్తిత్వాన్ని కాపాడటానికి ముందు వరుసలో నిలిచి పోరాడినటువంటి కవులు, గాయకులు, తర్వాత భాషావేత్తలను దీంట్లో భాగం చేయకపోవటం, అందశ్రీ కానీ, గదర్ కానీ, మిత్ర కానీ, విమల కానీ, అనేక మందిని దీంట్లో భాగం చేయకపోవటం చాలా అన్యాయం. మళ్ళీ ఇంకా కొంతమంది భాషావేత్తలతో మాట్లాడి తర్వాత ఇప్పుడు ప్రకటిస్తామన్నారు. ఆ ప్రకటించడానికి మరి ఇంత సదస్సు ఎందుకు జరిగినట్టు అనే అనుమానం అయితే కలగక మాను. కాబట్టి మేము అనుకునేది ఏమంటే, ఒక ఇవాళ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా తెలుగు భాషను పెంపొందించడంలో కానీ, తెలంగాణ యాస మాండలికాన్ని పరిరక్షించడంలో కానీ ఒక దశ దిశ నిర్దేశం చేయలేకపోయిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సంపూర్ణంగా విఫలమయ్యాయి, ఒక అప్రజాస్వామిక పద్ధతుల్లో సాగాయని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. స్పష్టంగా చెప్తున్నాం, సాహిత్యంలోంచి చూస్తేనే సాహిత్యం అర్థం అవుతుంది. తెలంగాణకు ఏం జరిగింది అనేటువంటి దానికి ఇవాళ 100 ద్వారాలు పెడితే, 100 ద్వారాల్లో ఈగబుచ్చిదాస్ ఎవరికి తెలుసు అండి? కోదండరామ్ గారికి తెలుసా? ఈగబుచ్చిదాస్ ద్వారం మారేడుబల్లిలో పెట్టినాం. ఈగబుచ్చిదాస్ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద అద్భుతమైనటువంటి కీర్తనలు రాసిండు ఆయన. ఎవరు ఈగబుచ్చిదాస్? తెలుగు సాహిత్యం ఎందుకు పట్టి మొన్ననే చెప్పినాం, సొరకాయ సభల ఆన్యపకాయ సభల అన్నప్పుడు కూడా చెప్పినాం, ఆ సొరకాయతో సమానంగా ఆన్యపకాయకు గౌరవం దక్కాలని చేస్తున్నటువంటి సభలని చెప్పినాం. ఇవాళ ఏమంటున్నామంటే, ఆ ప్రాంతపు అన్నమాచార్యతో సమానంగా ఈ ప్రాంతంలో ఈగబుచ్చిదాసును, ఈ ప్రాంతంలో భక్తరామని కూడా సమానంగా చూడాలనేటువంటి ఒక సమదర్శనంలోంచి జరిగిన సభలు ఇవి. అంతే తప్ప సమైక్య సభలు కాదు అవి. ఆయన అర్థం చేసుకుంటే ఆయనకు సాహిత్యం ముందు చదువుకొని తర్వాత సాహిత్యంలో ఏం జరిగిందో తెలుసుకొని తర్వాత మాట్లాడితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రాజనీతికి సంబంధించిన విషయాలు నేను మాట్లాడకూడదు.